ఒక అహంకారి, ఒక సైకో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడా లేదా? తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, చేశారా లేదా? ఆడబిడ్డలు మీరు చెప్పాలి. అలాంటి వాడి మీద కష్టాలు పడ్డాం, ఆ కష్టాలన్నిటికీ విముక్తి పలికేదానికి మీరు ఇక్కడికి వచ్చారు. భవిష్యత్తు పైన ఒక ఆశ, నమ్మకం మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది, అవునా కాదా? మళ్ళీ తిరిగి సైకో వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నాలాంటి వాడిని ఏం చేశారో చూశారా మీరు? ఒక లెక్క ఈ సైకోకి. అందుకని ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత, నగర్లో మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, వస్తున్నాయి. ఆ మంచి రోజులు తెచ్చే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీది. సహకరిస్తామంటే గట్టిగా చెప్పండి, గురించి చెప్పండి. మిత్రమా, సమయం లేదు, 7 వారాలే, 47 రోజులే. నా బాధ్యత నేను చేస్తా, మీ బాధ్యతకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చెప్పండి, చేతులు పైకెత్తి మేము సిద్ధంగా ఉన్నామని. ఈ రాష్ట్రం ఎవడు జాగీరు కాదు, మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, జవాబుదారితనం ఉండాలి. అలాంటి జవాబుదారితనం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు? మే 13వ తారీఖు. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈ వర్గం ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, రైతన్నలు ఒక భరోసా కోసం వేచి చూసే రోజు వస్తుంది. యువత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. చేనేత కార్మికులు ఆసరా ఇచ్చే సమయం ఆసన్నమైంది. చేనేత కార్మికులకు చెప్తున్నా, నేను అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల్ని నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది. పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. జే బ్రాండ్ మద్యం ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? గంజాయి, డ్రగ్స్, కబ్జాలు, హింసా రాజకీయాలు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా, అశాంతి కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది. మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ప్రజాగళం, ప్రజల గళం, మీరు నేను కలిసి పోరాడే పోరాటం. నేను అందుకే దీనికి పేరు పెట్టాను ప్రజాగళం అని. జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాడు సిద్ధం అంట. దేనికి సిద్ధం? ఇంటికి పోవడానికి సిద్ధం. నగరి మీటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది, అవునా కాదా? మైండ్ బ్లాక్ అవునా లేదా? అంటే ప్రజలందరినీ గొర్రెలనుకున్నాడు, ఇష్టానుసారంగా చేద్దామనుకున్నాడు. నాకు కూడా కొద్దిగా అనుమానం ఉండేది మీరేమన్నా మోసపోతారేమని. ఒకసారి మోసపోయారు, ముద్దులు పెట్టాడా లేదా? అప్పుడు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా? అప్పుడు నెత్తి మీద చేయి పెట్టాడా లేదా? అప్పుడు బుగ్గలు నిమిరాడా లేదా? అప్పుడు మీరు అయస్కాంత మారిగా కరిగిపోతే ఓట్లు వేస్తే ఇప్పుడు బాధుడే బాధుడు.
పిడిగుద్దులే గుద్దులు, దోపిడీనే దోపిడీ. ఎన్నికల ముందు నాకు అనిపించింది మా ప్రజలు అర్థం చేసుకున్నారా అని సందేహం ఉంది. అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తాడు, బోగస్ సర్వేలు. అందరికీ డబ్బులిచ్చి మేనేజ్ చేస్తాడు, పేటీఎం కుక్కలు పెట్టుకొని మన మీద దాడి చేస్తాడు. సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పే దిట్ట. మీరు చూడండి, ఎవరైనా సిగ్గుంటే మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర్ రెడ్డి సమాధి. ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు? రాజశేఖర్ రెడ్డిని నమ్మిన బంటు. ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో ఆయనకు రామ లక్ష్మణ భారీగా వివేక బాబాయ్ ఇద్దరు కలిసి గొడ్డల వేటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేక. ఏం తమ్ముళ్ళు చూశారా ఈరోజు ఆ బస్సులో ఎవరున్నారు? ఎవరున్నారు బస్సులో? గొడ్డలి వేటేసిన వాళ్ళ బస్సులో ఉన్నారా లేదా? ఆయనే అవినాష్ రెడ్డి. ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేనితనం అవునా కాదా? ఆరోపణలు వస్తే నిర్దోష అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కిరించడమే అవుతుంది. నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలి వేటేసిన వాడు మీరు, నేను ఒక లెక్క. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? అర్థమైతే చేతులు పైకి చెప్పండి మాకు అర్థమైందని. శభాష్, మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది. మొన్నటి వరకు అనుమానం ఉండేది, మోసాలు మళ్ళీ చేస్తే నమ్మతారేమని భయం ఉండేది. నాకు అన్ని సందేహాలు తీరిపోయినాయి. ఇప్పుడు ఏమాత్రం అనుమానం లేదు, గెలుపు మనది. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, రైతులందరికీ సాగునీరు వస్తామందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్సిడీలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకేమన్నా కార్యక్రమాలు ఇచ్చారా? అమ్మ ఒడేవి తప్ప ఏమన్నా వచ్చాయా మీకు? చదువుకున్న యువత జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు మీకు? భవిష్యత్తు మీద ఆశ ఉందా మీకు? ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా మీకు? మెగా డిఎస్సీ పెట్టారా?